హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసుండి బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గా మనకి కోఆపరేటివ్ బ్యాంకింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది, అది కూడా డిప్యూటీ మేనేజర్ జాబ్స్కి సంబంధించి. ఈ వీడియోలో మనం ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి క్లియర్గా చెక్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంక్ జాబ్స్పై వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ జాబ్ నోటిఫికేషన్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. చాలామంది ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనగానే ఇది ఏదో ఓన్లీ ఒక విశాఖపట్నం డిస్టిక్ మాత్రమే పరిమిట్ అయినటువంటి బ్యాంక్ అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇది మనకి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. అంటే ఇక్కడ ఈ జాబ్స్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని ఈజీగా అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. బ్రాంచెస్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ తెలంగాణలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. పోస్ట్ నేమ్ ముందుగా చెప్పినట్లు ప్రొబేషనరీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్. మనకి ఓపెనింగ్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి 2024 జనవరి 1st నుంచి ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడానికి మనకి 28th జనవరి 2024 లాస్ట్ డేట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, అంటే ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందో అది 2024 ఫిబ్రవరి మంత్లో జరుగుతుందని చెప్పారు. స్పెసిఫిక్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ వరకు ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నంతసేపు కూడా మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నంతసేపు కూడా మనకి శాలరీ అనేది పర్ మంత్ 28,000 రూపీస్, అంటే 28,000 రూపాయలు ఉంటుంది. ఎప్పుడైతే ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయితే అయిపోతుందో అప్పటి నుంచి మన శాలరీ అనేది 38,000 రూపాయలు అయితే అవుతుందని చెప్పి మెన్షన్ అనేది చేశారు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ది క్యాండిడేట్ మస్ట్ బి ఏ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ 60% ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పారు. అంటే ఈ జాబ్స్కి ఓపెన్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు, రెగ్యులర్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేయాలి. విత్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పారు. డిగ్రీలో మీరు బీఏ చేసి ఉండాలి, బీఎస్సీ చేసి ఉండాలి, బీకామ్ చేసి ఉండాలని రెస్ట్రిక్షన్స్ లేదు. ఎనీ డిగ్రీతో విత్ 60% మార్క్స్ ఉంటే మీ దగ్గర అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి చదవడం, రాయడం, మాట్లాడడం అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రాపర్గా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇవి మనకి తెలుగు స్టేట్స్లో ఉండేటటువంటి జాబ్స్ కాబట్టి. ఇక నెక్స్ట్ అప్లై చేసే క్యాండిడేట్స్కి చూసుకుంటే మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి, అంటే కనీస వయసు 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడే ఈ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. వన్స్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే అది నాన్ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 1,000 రూపీస్, అంటే 1,000 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ గురించి క్లియర్గా చెక్ చేస్తే, సెలక్షన్ ప్రాసెస్ టోటలీ 3 స్టేజెస్లో ఉంటుందన్నారు. స్టేజ్1 మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, 100 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళని మెయిన్ ఎగ్జామ్కి షిఫ్ట్ అవుతూ అవుతారు. ఈ మెయిన్ ఎగ్జామ్ 250 మార్క్స్కి ఉంటుంది స్టేజ్2లో. మెయిన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేస్తారే వాళ్ళకి ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది 50 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పారు. అయితే మనకి ఈ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్క్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుంది అన్నాను కదా, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ రిక్రూట్మెంట్పై ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలనుకున్నా, లేదా ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.